మేడిపల్లిలో లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి శ్రీ సాయినగర్ కాలనీ జలమయం చెరువులను తలపిస్తున్న కాలనీ ఇళ్లలోకి చేరిన వరద నీరు మోటార్ సైకిల్ కార్లు జలమయం రాకపోకలు బంద్ ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి పట్టించుకొని ప్రభుత్వం చెరువుల నుండి పైప్లైన్ ద్వారా కాలనీలోకి వదిలిన డ్రైనేజ్ మరియు వర్షపు నీరు బగ్గుమంటున్న కాలనీ వాసులు కట్టి కూడా ఈ పరిస్థితి ఉంది మాకు ఇంటి ట్యాక్స్ అన్ని కడుతున్నాం మళ్ళీ మేము నల్ల బిల్లు అన్ని కడుతున్నాం అయినా ఈ పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ మేము అడవిలో ఉన్నామా లేదంటే ఇట్లాంటి పెద్ద ఈ బంగారు తెలంగాణ అని అనుకుంటున్నటువంటి రాష్ట్ర స్వరాష్ట్రంలో ఈ పీర్జాజిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంత దుర్గంధమైనటువంటి పరిస్థితి ఇంత దుర్లభమైన పరిస్థితి ఇంత భయానకమైన పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదండి ఇది ఇది ప్రజాప్రతినిధులు తొందరగా దీని మీద సిగ్గుచేటుగా భావించి కూడా తొందరగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం లీజ్ అంటే జిహెచ్ఎంసీ నుంచి లోన్ ఇప్పిస్తున్నానని చెప్పారు లోన్ 55 కోట్లు బోడుపల్లు 55 కోట్లు మెడిపల్లి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీకి ఇవి ఏంటంటే మళ్ళా జనాల మీదనే ఏది ఇంటి పన్నుల మీద మళ్ళీ పెంచి మిత్తి దానికి తీర్చాలి ఎవరో కాదు మా పబ్లికే మాకు ఎక్కడో పోయే నీళ్ళని మాకు తీసుకొచ్చి మళ్ళీ మాకు పైప్ లైన్ లేచి మళ్ళీ మా మీదనే 55 కోట్ల అప్పు రుద్దడం ఎంతవరకు కరెక్ట్ ఇది స్థానిక ప్రజాప్రతినిధులు ఆలోచించాలి దయచేసి అది నిధులు అనేది రిలీజ్ అయినా లేవా రిలీజ్ అయినా వాళ్ళ సొంత డబ్బులకి ఏమి ఇస్తలేరు మళ్ళీ మా వాళ్ళకే వసూలు చేసే బాధ్యత ఉందట అదేందో అర్థం కాదు ఇప్పటికీ ఆల్రెడీ 6000 12000 వస్తుంది 12000 మరి రేపు 25000 వస్తే మరి ఇల్లు ఎందుకన్నా మాకు అర్థమవుతలేదు కిరాయిలకు ఉండాలా లేకపోతే వాళ్ళు ఎవరైనా కిరాయికి ఇస్తే మేము వచ్చి ఉంటాం సార్ మేము ఇప్పటి వరకు చాలాసార్లు దృష్టి తీసుకొచ్చాము వాళ్ళు ఎంతసేపు ఏదో మీడియాకు తెలియజెప్పడం అంతా ఈ వరకు ఇట్లా నడుస్తుంది 110 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశాం అంటున్నారు తప్ప పేపర్ల మీద ఉన్నటువంటి ప్రకటనలు అది ఫిజికల్గా మన వర్క్లో జరగట్లేదు అది ఏదో 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయినటువంటి వార్త మేము విన్నాం కానీ ఆ అమౌంట్ నిధులు లేక ఆగిపోయినట్లుగా కొద్దిగా తెలుస్తుంది మాకు ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే కాంట్రాక్టర్ల కక్కుర్తి కాంట్రాక్టర్ల యొక్క కక్కుర్తి వల్ల కూడా పనులు ఆగిపోయిన విషయం మేము తెలుసుకున్నాము దీనిపైన తొందరగా వీళ్ళు రియాక్ట్ అయ్యి ఇంకా ఇలాంటి పరిస్థితులు ఇంకా జరగకుండా ఫ్యూచర్లో కూడా జరగకుండా ఇక ముందు రాకుండా దీనికి ఇమ్మీడియట్లీ ఇప్పుడే శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మొదటి నుంచి ఇదే పరిస్థితి మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టినాం 10 సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఇండ్లేం లేకుండే ఇప్పుడు ఇండ్లైండ్ అయినాయి డ్రైనేజీలు కూడా సరిగ్గా లేవు మేము బాగా అంటుంటే ఇప్పటికిప్పుడు డ్రైనేజీలు లేకుండా బాగా ఇబ్బంది అవుతుంది గత 10 ఏళ్ళ నుంచి కూడా ఇదే సంవత్సరం ఇదే అది మరి కేసీఆర్ అది ఏది మన సచివాలయము వితిన్ కొంత 2-3 నెలలనే కంప్లీట్ చేసాడు అన్ని కోట్లు 1000 కోట్లు పెట్టవచ్చు కానీ ఈ 110 కోట్లు పెట్టి మాకు ఇక్కడ జనానికి ఇబ్బంది లేకుండా చేస్తే తప్ప అని మేము అడుగుతాం ఇప్పుడు మీరు ఇట్లా ఇంత పెద్ద వాటర్ వస్తా ఉన్నాయి ఈ కాలనీ మొత్తం కూడా వాటర్ తో నిండిపోయింది మరి